వెల్కమ్ టు సాక్షి బిజినెస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని భారీ ఎత్తున తొలగించారు ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో ఏడు వేల ఐదు వందల మంది పనిచేస్తుండగా అందులో సగం మందికి పైగా తొలగిస్తున్నట్లు మేల్స్ పంపారు ఇలా వేలాది మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించడం కొత్త కాదని సంస్థ సంక్షోభ సమయంలో యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్ సైతం సిబ్బందికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది ఇలా దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేయడం తొలిసారి కాదని యాపిల్ సైతం అర్థాంతరంగా ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చిన పంతొమ్మిది వందల తొంభై నాటి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు అమెరికాకు చెందిన వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ రూబీ ఆన్ రైల్స్ క్రియేటర్ ముప్పై ఏడు సిగ్నల్స్ కో ఫౌండర్ సిటీఓ డేవిడ్ హినేమియర్ హాన్సన్ నివేదికలో అప్పట్లో యాపిల్ తన ఉద్యోగుల్ని తొలగించిన అంశాన్ని ప్రస్తావించింది ఏడులో యాపిల్ చిక్కుల్లో పడింది కంపెనీ స్టాక్ విలువ పన్నెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది దీంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ పడిపోవడం ప్రారంభమైంది ఆ సమయంలో కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో యాపిల్ కు కాంపిటేటర్ అయిన డెల్ విమర్శలు చేసింది డెల్ అధినేత మైకిల్ డెల్ యాపిల్ సంస్థను అమ్మేసి వాటాదారులకు డబ్బును తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు ఆ పిలిపే యాపిల్ సంస్థలో ప్రకంపనలు రేపింది అప్పుడే యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జూలై పంతొమ్మిది వందల తొంభై ఏడులో సంస్థలోకి తిరిగి వచ్చారు ఆర్థిక సంక్షోభం నుంచి కట్టింకించేలా స్టీవ్ జాబు వచ్చి రాగానే యాపిల్ సిఈవో గిల్ అమేలియా అడ్వైజర్గా జాయిన్ అయ్యారు మైక్రోసాఫ్ట్ తో జత కలిసి నిక్స్ ది న్యూటన్ ప్రాజెక్టుపై వర్క్ చేయడం ప్రారంభించారు ఆ మరుసటి నెలలో యాపిల్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రాజెక్టులను భారీగా నిలిపివేసింది అప్పటికే యాపిల్ నిర్వహణ వ్యయాలను ప్రతి ఏడాది ఐదు వందల మిలియన్ల మేర తగ్గించుకోవాలని భావించింది అందుకే ఊహించిన విధంగా స్టీవ్ జాబ్స్ నాలుగు వేల వంద యాపిల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు అయితే నాటి యాపిల్ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు స్టీవ్ జాబ్స్కు మస్క్కు అసలు పోలికే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తన ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగలనని ఆలోచించేంత పిచ్చి ఉన్న మస్క్ ను ఈ తరం స్టీవ్ జాబ్స్గా అభివర్ణిస్తుంటారు నెటిజన్లు కానీ ఇప్పుడు వాళ్లే మస్క్ డబ్బు కోసం ఉద్యోగుల్ని తొలగించారని స్టీవ్ జాబ్స్ సంస్థ కోసం ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు